సాక్షాత్తు ఇదే ముగ్గురు, ఇప్పుడున్న ముగ్గురే కూటమిగా ఏర్పడి ముగ్గురు ఫోటోలు పెట్టి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన అంశాలు అని అంటూ ఈ పాంఫ్లెట్ 2014 ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి పంపించారు. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ను చూసి వీళ్ళిచ్చిన టీవీలలో వీళ్ళిచ్చిన అడ్వర్టైజ్మెంట్లను చూసి అప్పట్లో ఈనాడులో చూస్తే ఆంధ్రజ్యోతిలో చూసిన ఏబిఎన్లో చూసిన టీవీ 5లో చూసిన అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టేవాళ్ళు. ఒక చెయ్యి ఒక తల్లి చేతిలో ఒక తల్లి మెడలో మంగళసూత్రం ఒక చెయ్యి లాగేస్తూ ఉంటుంది, వెంటనే ఇంకొక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. బాబు వస్తున్నాడు బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని అడ్వర్టైజ్మెంట్. ముఖ్యమైన హామీలు అని అంటూ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే ముగ్గురు ఫోటోలు ముద్రించి ఇదే కూటమిగా 2014 ముఖ్యమైన హామీలు అని అంటూ వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన హామీలు ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అతలాకుతలమైనాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ నాగరిక ప్రపంచంలో గమనించాల్సిన అంశం. ఎందుకనంటే ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు, వాళ్ళు చెప్పే ఈ మేనిఫెస్టోను చూసి ప్రజలు ఓట్లేస్తారు, వేసిన తర్వాత అది ఇంప్లిమెంట్ కాకపోతే వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయనే కనీసపు ఆలోచనలు కూడా లేకుండా రాజకీయాలు చేయడం మొదలు పెడితే బ్రతుకులు ఎలా ఉంటాయి. ఇందులో చెప్పిన ముఖ్యమైన